మంత్రుల్ని నియంత్రించండి లేదా మీరే వారి తరఫున గొంతు వినిపించండి జగన్ అంటున్నారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీలో అపరిపక్వత స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన దీన్ని నిలువరించలేకపోతున్నారు. ముఖ్యంగా రాజధాని విషయంలో ఆయన మాట్లాడుతున్నారో లేదా వారే తమకి తాముగా భావాలను నిర్ణయించుకుని మాట్లాడుతున్నారో కానీ ప్రజల దగ్గర మరింత చులకనైపోతున్నారు అన్నది వాస్తవం. ఆ ఉద్యమం సరైనది అవునో కాదో ఎవరు తేల్చాలి? ప్రజలు. ఆ నిర్ణయం వారికే వదిలేయాలి. మీరు పట్టి పట్టి ఇది ఫేక్ ఫేక్ అని చెప్పడం సబబు కాదు. ఏ ఉద్యమమైనా ఏదో ఒక బాధ నుంచి అసంతృప్తి నుంచి పుట్టుకొస్తుంది. వీరు ఓదార్పు యాత్ర చేసినప్పుడు లేదా దీక్షలు చేపట్టినప్పుడు కూడా ఏవో ఒక విమర్శలు లేగే ఉంటాయి. కానీ ఆ రోజు మీ బాధను చెప్పుకున్నారన్నది అక్కడ ప్రామాణికంగా తీసుకుని చాలామంది మీ సానుభూతి పరులుగా మారారు. మీ వెంట నడిచారు కూడా. రాజధాని అనేటువంటి కాదు, ఢిల్లీ పరిణామాల్లో కూడా అపరిపక్వ ధోరణి కారణంగా తరచూ మీడియా బ్యాటిల్లో ఓడిపోతున్నారు. తీసుకునే నిర్ణయాలకి సంబంధిత ప్రయోజనాలకి మధ్య దూరం అన్నది ఉండకూడదు. అదేవిధంగా మంత్రులు కూడా ఇంకా సబ్జెక్టివ్గా మాట్లాడగలగాలి. ఇప్పటికీ ఆర్థిక అంశం మీద పట్టు లేదు, ఇప్పటికీ శాఖాపరమైన అంశాల మీద పట్టు కనిపించట్లేదు. పదవి లేదన్నటువంటి నిర్వేదము, పదవి ఉందన్న నిర్వేదము రెండు ఒకటే. జగన్ ఇలాకాలో జిల్లాలలో మంత్రులు తెలియకుండా కొన్ని పనులు జరిగిపోతున్నాయి. అది కూడా అపరిపక్వతే. ఎవరైతే మాకింటన్న ధోరణిలో కొందరు ఉంటూ లెక్క చేయని ధోరణిలో ప్రదర్శిస్తూ ప్రవర్తిస్తూ ఏకపక్ష వైఖరి ఒకటి పాటిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిని జగన్ అడ్డుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా స్టేట్మెంట్లు కూడా అపరిపక్వంగానే ఉన్నాయి. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అయినా ఇంకా పాలన మీద పట్టు లేకపోవడం సమస్య. ఈ సమస్య కారణంగానే జగన్ చుట్టూ ఉన్న వారిలో కొంతమంది కోవర్ట్లుగా మారుతున్నారు. జగన్తో సహా జిల్లాలో పనిచేస్తున్న వారు చిక్కుల్లో పడుతున్నారు. రాజధాని అనేటువంటి తేనె తొట్టను కదుపుకుండా ఉంటే మేలు. కానీ ఆయన ఎవరి మాట ప్రకారం 3 రాజధానులు ప్రకటించి సమస్యలు ఎదుర్కొపోయారనేది తెలియదు. ఇప్పుడు అది తేలని విషయమై కూర్చుంది. అపరిష్కృత సమస్యలు చాలా ఎక్కువైపోతున్నాయి. వాటికి సమాధానాలు ఇప్పుడు చెప్పలేక, చెప్పినా ఒప్పించే ధోరణి చెప్పలేక వైసీపీ వర్గాలు సతమతమవుతున్నాయని చెప్పుకోవాలి. ఏది ఏమైనా కోవర్ట్లను త్వరలోనే జగన్ పట్టుకోవాల్సి ఉంటుంది.